చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో అరుదైన రికార్డు సాధించాడు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ సీజన్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్ మొదటి రోజే చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. శనివారం జరిగిన లీగ్ ఆరంభ మ్యాచ్లో ముంబైపై సీఎస్కే నెగ్గిన విషయం తెలిసిందే. ధోని సారథ్యంలో చెన్నైకిది 100వ విజయం. దీంతో లీగ్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన తొలి కెప్టెన్గా ధోని నిలిచాడు. 437 రోజుల తర్వాత క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టినప్పటికీ తన తొలి మ్యాచ్లో పరిస్థితులకు అనుగుణంగా ముందుగా బౌలర్లను, ఆ తర్వాత సమయానికి అనుకూలంగా బ్యాటింగ్ ఆర్డర్ను మారుస్తూ చివరికి మ్యాచ్ను వశం చేసుకోగలిగాడు. కాగా వికెట్ల వెనకాల అత్యంత చురుగ్గా ఉండే ఎంఎస్టీ 20 ఫార్మాట్లో 250 క్యాచ్లను అందుకున్న తొలి వికెట్ కీపర్గాను నిలిచాడు ధోని. ముంబైతో జరిగిన మ్యాచ్లో అతను పొలార్డ్ క్రునాల్ క్యాచ్లను పట్టేశాడు. అలా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. చెన్నై జట్టుకు 100వ విజయాన్ని అందించిన కెప్టెన్ అయ్యాడు ధోని. ఓ ఫ్రాంచైజీ తరఫున గానీ ఓవరాల్ ఐపీఎల్లో గానీ 100 విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్ ధోనినే. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి ఏకైక కెప్టెన్ సైతం ధోనినే కావడం గమనార్హం. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని అనంతరం తాను ఆడుతున్న తొలి మ్యాచ్లోనే జట్టును విజయపదంలో నడిపించాడు. కాగా అత్యధిక మ్యాచ్లకు కెప్టెన్సీ చేయడం సైతం ధోనికి లాభించే అంశం. అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో బోణి కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్పై 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించడం తెలిసిందే. ముంబైపై విజయం సాధించడంతో ధోని ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. ఓ సీజన్లో రైజింగ్ పూణే జైంట్స్కు సైతం ధోని కెప్టెన్సీ చేశాడు. 2016-17 సీజన్లలో చెన్నైపై నిషేధం ఉంది.